అందరికీ నమస్కారం. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ దీక్షా టీం ద్వారా విడుదల చేయబడుతున్నది. ఈ వీడియో ద్వారా మీరు దీక్షలో ఉన్నటువంటి ప్రొఫైల్ కంటెంట్ని ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు తెలియజేయడం జరుగుతుంది. దీనికోసం మొదట మీరు మీ మొబైల్లో ఉన్న దీక్ష యాప్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద హోమ్ బటన్ పక్కన ఉన్నటువంటి సెర్చ్ బటన్ క్లిక్ చేసి అక్కడ మీకు టోఫెల్ మెటీరియల్ కావాలి కాబట్టి టోఫెల్ అని సెర్చ్ చేస్తాం. సెర్చ్ బటన్ని క్లిక్ చేయగానే దీక్షలో ఉన్నటువంటి టోఫెల్ సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మీ మొబైల్లో ప్రత్యక్షమవుతాయి. వ్యూ మోర్ క్లిక్ చేసినట్టయితే ఇంకా ఏమేమి ఉన్నాయో అలాగా మీకు అన్నీ కూడా చూపెడుతూ పోతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది, కుడివైపు పైన మీకు ఫిల్టర్స్ ఇవ్వడం జరిగింది. గమనించండి, మళ్ళీ ఒకసారి చూపెడుతున్న గంట సింబల్ కింద మీకు ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ క్లిక్ చేసిన తర్వాత మీ కంటెంట్ని, ఎందుకంటే ఈ కంటెంట్ ఫుల్లీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది కాబట్టి ఈ ఫిల్టర్స్ని అప్లై చేసి మీకు అవసరమైన కంటెంట్ మాత్రమే చూస్తూ అనవసరమైన కంటెంట్ని కనిపించకుండా చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్ బోర్డు సంబంధించింది కావాలి కాబట్టి అది సెలెక్ట్ చేశాను. తర్వాత మీరు ఏ క్లాస్ సంబంధించిన కంటెంట్ కావాలనుకుంటున్నారు, ఒకటి కానీ లేదా ఎక్కువ క్లాసెస్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 6 నుంచి 9th క్లాస్ వరకు సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే మీడియం, ఏ మీడియంలో ఉండాలి, ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకున్నాను. ఇలాగా మీరు కంటెంట్ టైప్, ప్లేలిస్ట్ కావాలా, కోర్సా, ఈ టెక్స్ట్ బుక్కా, ఇలాంటివి కూడా మీరు ఆ కంటెంట్ని ఎక్స్ప్లెనేషన్ కంటెంటా, ఇలాంటి ఫిల్టర్స్ ఒకటి కానీ రెండు కానీ సెట్ చేసుకోవచ్చు. ఇలాగా మీ అవసరానికి అనుగుణంగా ఫిల్టర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లై ఫిల్టర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీ కంటెంట్ అనేది ఫిల్టర్ అయ్యి మీ అవసరాలకు తగ్గ కంటెంట్ మాత్రమే ఇక్కడ చూపెడుతుంది. అంతేకాకుండా ఇక్కడ కూడా పైన మీరు రెండు మేజర్ ఫిల్టర్స్ కనిపిస్తున్నాయి, లెర్నింగ్ రిసోర్స్, ఎక్స్ప్లెనేషన్ కంటెంట్. సో వాటిని బట్టి కూడాను మీరు కంటెంట్ని ఫిల్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫిల్టర్స్ని తొలగించాల్సిన అవసరం వస్తే ఈ పైన ఉన్న రీసెట్ బటన్ని క్లిక్ చేయగానే ఈ ఫిల్టర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. అప్లై ఫిల్టర్స్ నొక్కినట్టయితే మొత్తం మళ్ళీ మీకు యథావిధిగా అన్ని కంటెంట్స్ కనిపించడం, మీకు అవసరమైన కంటెంట్ని వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.